వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ 18 డీటెయిల్స్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు యావత్ భారతదేశంలో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. దీంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అమీర్పేట్ ప్రాంతాల్లో హాస్టళ్ళు కూడా మూతపడ్డాయి. మరి హాస్టల్లో కొందరు ఉంటున్న యువకులకి అన్నం లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో తీసుకున్న జిహెచ్ఎంసీ అధికారులు 5 రూపాయల భోజనం ఏర్పాటు చేశారు. అమీర్పేట్లోని సత్యం థియేటర్ వద్ద రోజులాగానే అక్కడ 5 రూపాయల భోజనం ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డుపై అడిగే తినేవాళ్ళు, అలాగే హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఒక మంచిగా 5 రూపాయలకి కడుపు నిండా భోజనం ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ చూస్తే కూడా డబ్బులు పెడితే అన్నం రావట్లేదు, కానీ 5 రూపాయల్లోనే ఎంత మంచి భోజనం జరుగుతుందన్నారు. టీవీ 11 స్పెషల్ స్టోరీ. ఎంత? 5 రూపాయలు. ఎట్లా ఉంది? బాగుందా? ఏడుంటాను రోడ్ల మీద అడుకుంటా తింటా. బాగుందా? ఎంత తీసుకుంటున్నారండి? 5 రూపీస్. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? మీరు ఏం చేస్తూ ఉంటారు? కోచింగ్ సెంటర్. అంటే హాస్టల్లో ఉంటుంది? హాస్టల్లో ఉంటున్నా. హాస్టల్లో ఫుడ్ ఫెసిలిటీ లేదు. ఫుడ్ ఫెసిలిటీ ఉండే వల్ల మీకు బాగుందా? ఇప్పుడు బాగానే ఉంది. ఏరియా? అమీర్పేట్. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీది ఎక్కడ ప్రాపర్? ఎక్కడ సొంత ఊరు ఏది మీది? ఓకే. ఎట్లా భోజనం ఇబ్బంది కావట్లేదు నీకు? ఎవరిది ఇది? జిహెచ్. ఏ ఏరియా ఇది? అమీర్పేట్. ఎట్లా ఉంది అన్నం? ఎలా ఉంది? ఎంత తీసుకుంటుంది పైసలు? ఏమేమి ఉంటుంది? దోసకాయ. బాగుందా అన్నం? నీట్ ఉందా? బాగు. ఫుడ్ కైసా? ఖానా కైసా? కితనే పైసా లే రే? ఆప్ కహా హాస్టల్ మే రహతే? ఖానా హై వహాన్ పర్? హాస్టల్ పే నహీ హై, బాహర్ మేస్ భీ బంద హై. హా హా. తో ఆప్కో ఇత్నా కమ్ రేట్ మే యే గవర్నమెంట్ సే ఖానా మిలా తో కైసా లగ్ రహా ఆప్కో? అచ్చా అచ్చా. క్యా క్యా హై ఇస్మే? ఇస్మే చావల్ హై ఔర్ దో సబ్జీ. కితనా పైసా లియా వో? 5 రూపాయలు. ఆప్ కహాన్ సే హై? మహారాష్ట్ర. మహారాష్ట్ర. క్యా కర్తే ఆప్? జాబ్ కర్ రహే హో. ఆప్ బతాయే. సేమ్ సర్. కైసా హై ఖానా? కైసా ఖానా? ఆప్ క్యా కామ్ కర్తే హై? మే భీ జాబ్ కర్తే హై. అభీ బతాయే, కర్ఫ్యూ కే కారణ ఆప్కో దిక్కత్ హో రహీ ఖానే కీ? హా హో రహీ హై, మగర్ అభీ కోఆపరేట్ కర్నా పడేగా. యహాన్ పర్ ఖానా కైసా హై టేస్ట్? ఠీక్ హై. ఆప్కా శుభ నామ్? ఆప్కా నామ్? మంది భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారు. మేము కంపెనీకి కొంచెం స్పెండ్ చేసి మాట్లాడాము. మాకు సహకారం సోమేష్ కుమార్ సార్ గారు ఇచ్చారు. కొంచెం స్టూడెంట్స్ ఇక్కడ లేబర్సు ఆకలికి రోజు 2 డేస్ నుంచి బయట తినడానికి ఇబ్బంది పడుతున్నారంట. అందుకే వచ్చి మాకు కూడా కొంచెం చెప్పారు, భోజనం కావాలండి, కొంచెం ఉంటే మీరు ఏమైనా రికమెండ్ చేస్తే. ఇంకా ఉంటుంది, ఇక్కడ హాస్టల్స్లలో బంద్ చేశారు, హాస్టల్స్లో భోజనం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి కొంచెం ఏమైనా ఉంటే మాకు రిక్వెస్ట్ చేసి కంపెనీ వాళ్ళకు మీరు ఏమైనా ఉంటే మీ గవర్నమెంట్ తోటి మాట్లాడి జిహెచ్ఎంసీ తోటి కొద్దిగా హెల్ప్ చేస్తే పుణ్యం ఉంటుంది. మాకు భోజనం దొరకట్లేదు 3-4 డేస్ నుంచి. మొత్తం 24 అవర్స్ అలౌట్ అని చెప్పి ఇప్పుడు మొత్తము మాకు 21 డేస్ దాకా బంద్ పెట్టారు. భోజనానికి చాలా ఇబ్బంది అవుతుంది అని అడిగితే మేము సార్ వాళ్ళకు రిక్వెస్ట్ చేశాము. చేస్తే వాళ్ళు సరే పెడదామని చెప్పి సలహా తీసుకొని కేటీఆర్ గారితో మన సోమేష్ కుమార్ సార్ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసి మాకు పర్మిషన్ ఇచ్చారు, పెట్టండి చూడండి. ఎన్ని మందిలో వస్తున్నారు డైలీ? ఇప్పుడు ప్రజెంట్లీ అయితే మన దగ్గరకు వస్తున్నారు 150-200 మెంబర్స్ వస్తున్నారు తినడ భోజనానికి. ఇంకా కొంచెం పెంచాలి. ఎంత ఉంటుంది రేట్? ఎంత? 5 రూపీస్. అంటే ఇంత ముందు కూడా అదే రేట్? ఇప్పుడు ఇంత ముందు కూడా అదే రేట్ తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే రేట్, 5 రూపీసే తీసుకుంటున్నారు. వేరే ఎక్స్ట్రా రేట్ ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఏమేమి ఉంటుందండి దీంట్లో? పప్పు కర్రీ ఉంటుందండి, పచ్చడి వస్తుంది. ఓకే. ప్రజలు ఆకలికి తట్టుకోవాలి? ప్రజలు ఆకలికి ఇప్పుడు పరిసానికి అయితే 2 డేస్ నుంచి అయితే మేము రన్ చేస్తున్నాము. 3 డేస్ నుంచి వాళ్ళు ఆకలి కొద్దిగా స్పెండ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు ధన్యవాదాలు అండి, ఇంత ఆకలి తీరుస్తున్నారు, ఇంత కర్ఫ్యూ విధించినా కూడా మాకోసం మీరు కొద్దిగా రిస్క్ తీసుకొని పెడుతున్నారు అని చెప్తున్నారు. మీ పేరు? నా పేరు రాజు అండి, నేను అమీర్పేట నుంచి. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.
ఉంటాయి.